వచ్చారమ్మా. డాక్టర్ గారు మా ఇంటికాడ ఉన్నారు. మా అయ్యి సావబతుకులు ఉన్నాడమ్మా. మీ దగ్గర డబ్బులు తీసుకుని మందులు కొని తెచ్చుకోమన్నారు. చూడు చెల్లెమ్మా, నీకెన్నోసార్లు చెప్పాను, ఆయన గారు ఈ పల్లెటూళ్ళలో సంపాదిస్తున్నది అంతంత మాత్రం. ఆ డబ్బు కాస్త దాన ధర్మాలు ఖర్చు చేస్తే రేపు మీకు మీ పిల్లలకు మిగిలిదేమిటి? చూడు బాబు, మీ ఇబ్బందులు మాకు అనవసరం. నువ్వే ఎక్కడికైనా వెళ్ళి డబ్బు సంపాదించి మీ అయ్యకు మందులు కొనుక్కో. డబ్బులు ఇవ్వలేదండి. అది కాదు బాబు, మీకు ముగ్గురు ఆడపిల్లలే కదా, ఇలా దాన ధర్మాలు చేస్తారు. నేను డాక్టర్ అయ్యిండి కూడా మీ ఇంట్లో ఇల్లరకు ఎందుకుంటున్నాను? వాళ్ళ అన్న చెల్లెలు అన్ని ఉన్నట్టు దెబ్బ తీయకూడదని, తన చెల్లెలు స్థితిగతులు బాగుండాలనే కోరికతో తలంపుతో నన్నే శాసనాలు చూశాడు మీ అబ్బాయి. అర్థం అపార్థం నాకు అనవసరం. ఇవాళ నువ్వు చేసిన పాపానికి ఒక నిండు ప్రాణం బలైపోయింది, అందుకే నీ మొహం కూడా చూడకూడదనే నిర్ణయానికి వచ్చా. ఏడుపులో పెడబొప్ప నాకు అనవసరం. మా దారి అయితే మేము చూసుకుంటాం. బయలుదేరి సార్. ఎక్కడికండి? మీరు అనుభవిస్తున్న సెంటిమెంట్స్ కు దూరంగా, మీ మీ అనుబంధాల పేరుతో నా వృషధర్మం కూనీకారంత దూరంగా. సీత, నేను వెళ్ళి బయట నిలబడి ఉంటాను, పిల్లలతో సహా నువ్వు బయలుదేరి వచ్చావా? సరే సరే. లేదా మన ఊరు సూరబాయి గారు విశాఖపట్నం వెళ్ళాట, అక్కడ మామయ్య అత్తయ్య వాళ్ళని చూశాట. వాళ్ళ ఫ్యామిలీ ఫోటో తీసుకొచ్చాడు. నిన్ను చూసి ఎంతకాలం అయిందమ్మా. మామయ్య అత్తయ్య వాళ్ళ ముగ్గురు కూతుళ్ళు రంభ, ఊర్వశి, మేనక. బంగారు బొమ్మల్లాగా ఉండారు. ఒరేయ్, సూరబాయి మన ఆళ్ళు బాగున్నారని చెప్పాడా? వాళ్ళు బాగుంటే నేను ఈ ఉరి చాటు ఎందుకు ఆడతాను నాయనమ్మా. ఆ సూరబాయి గారు చెప్పిందని ప్రకారం అత్తయ్య మామయ్యలు నిజంగా ఉరేసుకునే స్థితిలో ఉన్నారు. అమ్మ నా కూతురు. ఊరుకో అమ్మా, ఊహించింది కదా, దాన ధర్మాలు చేసి దివాడా తీసుంటాడు. ఎదిగిన ఆడపిల్లలు గుండెల మీద కుంపటయి ఉంటారు. అదేం కాదు నాన్న, వాళ్ళ పెద్ద కూతురు దేవి కొరకరానికి కొయ్యలా తయారైంది. ఆవిడ స్పీడు భరించలేక సంబంధాలు రాకపోవడం మాట అలా ఉంచి అసలు దేవే నేను సచ్చినా పెళ్లి చేసుకుని పట్టుపట్టిందట. పెద్ద పిల్లలకు పెళ్లి కాకుండా మిగతా ఇద్దరికి ఎలా పెళ్లిళ్ళు అవుతాయి? ఆ బాధ భరించలేక అత్తయ్య మామయ్య సతమతం అవుతున్నారు. నువ్వు ఊరికే శోకాలు పెట్టమాక. అసలైనా మనల్ని కాదని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనం బాధపడ్డం దేనికి? ఊరుకోరా, పేగు బంధపట్టే ఏమిటో కన్న కడుపు తెలుస్తుంది, నీకేం తెలుస్తుంది? కాటి కాళ్ళు చాసుకున్న దాన్ని నేను సాటానికైనా ఒప్పుకుంటాను, కాని నా బిడ్డల్లో ఒక బిడ్డ కష్టపడుతుంటే నేను. కాలం కలిసి వస్తే ఆ పిల్లని ఇంటి కొడలుగా చేసుకోవాలనుకున్నావు. మేము ఒక తలిస్తే దేవుడు మరోలా రాశాడు. మీరంతా ఎందుకు ఇంత రాధాంత చేస్తున్నారు? అత్తయ్య వాళ్ళ సమస్యను మనం పరిష్కారం చేసుగా. పరిష్కారమా? అదేలారా నాన్న, మామయ్య కూతురు మన ఇంటి కోడలవ్వాలని మీ అందరి కోరిక అయినప్పుడు ఆ కోరిక నేను నెరవేరుస్తాను. రేయ్, మీ మామయ్య అసలే మొండిఘటం, ఆ బుద్ధులే ఆ పిల్లకు వచ్చింటాయి, వాళ్ళని మాత్రం ఎవరు తరమవుతుంది? మరి అమ్మాయి ఒప్పుకుంటుందా? పర్వతాలని ఆ దేవుడు సృష్టిస్తే వాటిని పేల్చేసే డైనమైట్ని మనిషే సృష్టించాడు. నానాయనే నా బంగారం. సరే గాని మీ మామయ్యకు మామంటే కోపం, ఆ పిల్ల చూస్తే గయ్యాడు దాయే, ఎట్టా సాధిస్తావురా? దానికి 66 మార్గాలు ఉన్నాయమ్మా, అందులో నాకు కావలసిన మార్గం ఏదో నేను ఎప్పుడో ఆలోచించాను. నా మెళ్ళో తాళి కట్టమని దాని చేతే ఒప్పిస్తాను, దాని పొగరణిచి మన ఇంటికి వచ్చి కాపురం చేసేలా చేస్తాను. సరేనా మామ? మరే ఇంక నేను వెళ్ళొస్తాను గాని నువ్వు వెళ్ళిపో. ఒరే నాయన, నువ్వు పట్టణం వెళ్ళి ఏదో పేమాకేమా చేస్తాను అంటున్నావు, ఆడపట్టును తిండి గిండి తిని మరీ చెయ్యే. అట్లాగే లేవే, వెళ్ళానా? ఉండు, ఈ 5 రూపాయలు ఉంచుకో. ఎందుకే? పిచ్చి సన్నాసి, ఆ పిల్ల నువ్వు బాగా డబ్బు గల్లోడు అనుకోవద్దు. చూడు, ఒక 4 రోజుల పాటు ఏదన్నా కారు ఎద్దుకు తీసుకుని దాంట్లో తిరుగు. ఆ మాత్రం దానికి 5 రూపాయలు ఎందుకే? చిల్లర మిగిలితే ఉంచుకో. నేనంటే నీకు ఎంత ప్రేమే, మరి వెళ్ళరానా? ఏ ఇదేదో బానే ఉంది. ఆగా, టికెట్ కట్టుకొని బస్ ఎక్కాలా? ఎట్లాగండి, 2 చేతుల్లో 2 ఉంటాను. నాకు చేయలేదా?
ఏ జబులో ఉన్నాయో చెప్పు, నేను తీస్తా. ఈ జబులో మొత్తానికి ఇది గండరగండే. చూడు ఆటో భాయ్. ఏమిటి సార్? స్ట్రైట్ గా సర్దార్ పటేల్ కాలేజీ పని. అలాగే సార్. మహాజనానికి మరదలు పిల్ల, కాలేజీకే కోవా బిళ్ళ. మహాజనానికి మరదలు పిల్ల, కాలేజీకే కోవా బిళ్ళ. నీ తడాక ఏమిటో చూసా, నా తడాక ఏమిటో చూపిస్తా. వస్తున్నా.